తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. ఎంత హింస పెట్టినా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని అన్నారు. 38.74% ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చాయన్నారు. 94% వైసీపీ గెలుచుకుందని గాలికబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీలో వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారంటే ఈ ఫేజ్ 1 ఎలక్షన్స్ దీనికి ఒక తార్కాణం అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేసిన ఈరోజు ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిలబడ్డారు ఈ ఎన్నికల్లో నిజమైన హీరోస్ ప్రజలే. వాళ్ళకు నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు నాయకత్వాన్ని వహించారు. ఎన్ని విధాలుగా హింస పెట్టినా వెనుదిరిగి చూడకుండా ప్రాణాలు కూడా అడ్డం పెట్టి ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క 20 నిన్న చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ మీరు చూసినప్పుడు ఇవి